మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ మార్కండేయ నగర్ నుంచి డివిజన్లలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి గులాబీ జెండా అనే నినాదంతో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద, డివిజన్ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, రావుల శేషగిరి, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, వోట్ ఫర్ కార్, వోట్ ఫర్ కార్, జై తెలంగాణ. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న గుండెకి గులాబీ జెండా ప్రోగ్రాము 129 డివిజన్ సురారం డివిజన్ లో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో నెహ్రూ నగర్, మార్కండే నగర్, బసవతారక నగర్ నుండి చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 200 బైక్లతోనే ఆ ప్రోగ్రాంకి వెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఏదేమైనా సరే రాబోయే ఎన్నికలలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 7వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారని సందర్భం తెలుపుకుంటున్నా. అపోజిషన్ నాయకులు ఎన్ని కుట్రలు పంది ఏ విధమైన మాటలు మాట్లాడితే కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని సందర్భం తెలుపుకుంటున్నా. ఈ కార్యక్రమం నుంచి, ఈ ప్రోగ్రాం నుంచి అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మహాకూటమి అని దొంగ కూటమిలో కలిసి దొంగలలాగా ఈరోజు తెలంగాణకి మళ్ళొక్కసారి వెనకేయడానికి వాళ్ళు వస్తుర్రు. దీనికి ప్రజలు తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంలో తెలుపుకుంటున్నా. అదేవిధంగా 129 డివిజన్ లో చాలా పెద్ద ఎత్తున దాదాపు ప్రతి ఒక్క బస్తీలో జెండా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారి ఆశీర్వాదంతో, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారి అభివృద్ధి పనులను చూసి ప్రజలు తమై తామే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేం సైతం మేమెంబడున్నామన్నా అని వాళ్ళ మద్దతు తెలుపుతురని సందర్భం తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ అపోజిషన్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేరు. మొన్న ఏదైతే మైనార్టీ మీటింగ్ అని వాళ్ళ సొంత పార్టీ మీటింగ్ పెట్టుకున్నారో, అసలు పనులు కాదు. ఈ రోజు ఈ జన జాతర చూస్తే వాళ్ళు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉంటుంది అని సందర్భం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.